Hi friends, this is Upendra Kumar. So, iroju manu single plate clutch gurinchi manam telusukundam, dan working principle gurinchi, ade vidhanga multi plate clutch gurinchi kuda manam telusukundam. So, previous class lo manu clutch ante enti and dani yokka classification manam telusukundam. So, iroju single plate clutch ela work chestundi anedi brief ga telusukundam. First of all, components manam telusukundam. Deenikante mundu asala clutch enduku ani manam already telusukunnam, aina sare marok sari cheptunnanu. Engine shaft ni ante power shaft ni and gearbox nunchi vache shaft ni engine shaft ni and gearbox nunchi vache shaft ni ante transmission shaft ni rendittilni kuda engage and disengage చేయడానికి మనం క్లచ్ అనేది వాడతాము. సో అది ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్ చూసుకున్నప్పుడు ఇంజిన్ షాఫ్ట్ అంటే ఇది, ఫ్లై వీల్ అంటే ఇది హ్యాచ్ చేస్తుంది కదా, ఇది ఫ్లై వీల్. నెక్స్ట్ క్లచ్ పెడల్, సో మనం ప్రెస్ చేసేది అదే. సో మనం ప్రెస్ చేసినప్పుడు దానికి అనుగుణంగా అది మూవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక ఫల్క్రమ్ పిన్ ఉంది అండ్ ఇది బేరింగ్ అండ్ క్లచ్ షాఫ్ట్, ఇది క్లచ్ షాఫ్ట్ అండ్ ఇవి ప్రెజర్ ప్లేట్స్ అండ్ ఇది క్లచ్ ప్లేట్ ఇది అన్నమాట, ఇది క్లచ్ ప్లేట్ అండ్ ఇది ఫ్రిక్షన్ లైనింగ్. సో ఈ క్లచ్ ప్లేట్కి ఈ చివర అంటే ఇది టాప్ అండ్ బాటము మనకి ఫ్రిక్షన్ లైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఈ గ్యాప్లో కనిపిస్తుంది కదా, హ్యాచింగ్కి ఈ హ్యాచింగ్కి ఈ హ్యాచింగ్కి మధ్యలో ఒక ఫ్రిక్షన్ లైనింగ్ కనిపిస్తుంది, అది ఫ్రిక్షన్ లైనింగ్ అండ్ ఇది క్లచ్ స్ప్రింగ్. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లచ్ ఎలా వాడతారు, ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూద్దాం. సో నార్మల్గా ఉన్నప్పుడు రెండు ఎంగేజ్లో ఉంటాయి. సో ఎంగేజ్లో ఉన్నప్పుడు ఇంజిన్ నుంచి పవరు ఇక ఈ షాఫ్ట్కి ట్రాన్స్మిషన్ షాఫ్ట్కి పవర్ ట్రాన్స్మిట్ అయ్యి వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మనం గేర్ మార్చాలనుకున్నప్పుడు అంటే దాని యొక్క స్పీడు రెడ్యూస్ కానీ లేకపోతే ఇంక్రీజ్ కానీ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇంజిన్ షాఫ్ట్ని అండ్ ఈ ట్రాన్స్మిషన్ షాఫ్ట్ని రెండింటిని కూడా మనం సెపరేట్ చేయాలి. సో ఎలా సెపరేట్ చేస్తాము, ఇక్కడ క్లచ్ పెడల్ అనేది మనం ఇలా ప్రెస్ చేస్తే సో ఈ ఫల్క్రమ్కి కనెక్ట్ అయి ఉన్న ఇది మొత్తం ఏం చేస్తుంది అంటే ఈ ఫల్క్రమ్ దగ్గర నుంచి సో ఏదైతే ఈ బేరింగ్ ఉందో ఈ బేరింగ్ సపోర్ట్ తీసుకొని ఇలా బ్యాక్ వెళ్తుంది. సో ఈ బేరింగ్కి ఇది మొత్తం అటాచ్ అయి ఉంటుంది కదా, సో ఎప్పుడైతే ఈ బేరింగ్ది అటాచ్ అయ్యి బ్యాక్కి వెళ్ళిందో అంటే ఈ కాంపోనెంట్ ఎలా బయటకు వస్తుంది బయటది, సో ఎప్పుడైతే బయటకు వచ్చిందో దీనికి కనెక్ట్ అయి ఉన్న ఈ ప్రెజర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రెజర్ ప్లేట్స్ కూడా బ్యాక్కి వస్తుంది, బ్యాక్ మూమెంట్ వస్తుంది. సో ఎప్పుడైతే బ్యాక్ మూమెంట్ వచ్చిందో ఇక్కడ దీనికి కనెక్ట్ అయి ఉన్న ఈ ఫ్రిక్షనల్ లైనింగ్ ఉంది కదా, అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ ఫ్రిక్షన్ లైనింగ్ ఈ ప్రెజర్ ప్లేట్ మనం బ్యాక్ తీసామో ఎగ్నిస్ట్ స్ప్రింగ్ ప్రెజర్ అన్నమాట, సో ఎప్పుడైతే ఇది బ్యాక్ వచ్చిందో మనకేంటి ఇక్కడ ఫ్రిక్షన్ ప్లేట్ ఉంది కదా, ఫ్రిక్షన్ ప్లేట్ అలాగే ఉండిపోతుంది. సో మనకేంటి ఇంజిను రొటేట్ అవుతూ ఉంటుంది, ఈ షాఫ్ట్ మాత్రం రొటేట్ అవ్వకుండా కాన్స్టెంట్గా అలా ఉండిపోతుంది. సో మనం మళ్ళీ ఇంజిను అంటే గేర్ బాక్స్లో గేర్ మార్చిన తర్వాత ఈ పెడల్ని అప్పటి వరకు ప్రెస్ చేసి ఉంచింది రిలీజ్ చేస్తాము. సో రిలీజ్ చేస్తే అగైన్ ఇటు ఈ పొజిషన్కి వచ్చేసి ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ ఇలా వెనక్కి వచ్చింది కాస్త, ఇలా ముందుకు వెళ్ళి మళ్ళీ ఈ ఫ్రిక్షన్ లైనింగ్ని టచ్ చేసి ఉంటుందన్నమాట. సో అప్పుడు మళ్ళీ ఇంజిన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. సో ఇంజిన్ నుంచి ఈ క్లచ్కి ఈ షాఫ్ట్కి పవర్ ట్రాన్స్మిట్ అయ్యి వెహికల్ అనేది మూవ్ అవుతుంది. సో ఇది బ్రీఫ్గా సింగిల్ ప్లేట్
క్లచ్ గురించి అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఇది వర్కింగ్ ప్రెజర్. వెన్ ద క్లచ్ పెడల్ ఈజ్ ప్రెస్డ్ ద ప్రెజర్ ప్లేట్ మూవ్స్ బ్యాక్స్ ఎగ్నెస్ట్ ది ఫోర్స్ ఆఫ్ ది స్ప్రింగ్స్. అంటే ఈ స్ప్రింగ్కి ఫోర్స్కి ఎగ్నెస్ట్గా బ్యాక్ మూవ్ అవుతాయి. అండ్ ద క్లచ్ ప్లేట్ బికమ్స్ ఫ్రీ బిట్వీన్ ఫ్లైవీల్ అండ్ ప్రెజర్ ప్లేట్. ఈ క్లచ్ ప్లేట్ ఏమవుతుంది, ఈ ఫ్లైవీల్కి అండ్ ప్రెజర్ ప్లేట్కి మధ్యలో, మరి అప్పటి వరకు ప్రెజర్ అయి ఉంటుంది కదా, సో అవి ఫ్రీ అయిపోయి ప్రెజర్ ప్లేట్ దస్ ద ఫ్లై వీల్ రిమైన్స్ రొటేటింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇంజిన్ ఈస్ రన్నింగ్. సో ఇంజిన్ రన్ అవుతున్న చెప్పు ఇది కాంటాక్ట్లో లేదు కాబట్టి ఫ్లై వీల్ అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ లైనింగ్ మాత్రం కాన్స్టెంట్గా ఫ్రీగా ఉండిపోతుంది. ఈజ్ రన్నింగ్ అండ్ క్లచ్ షాఫ్ట్ రెడ్యూస్ స్లోలీ అండ్ ఫైనల్లీ ఇట్ స్టాప్స్ రొటేటింగ్. క్లచ్ షాఫ్ట్ ఏమవుతుంది అంటే కొంతసేపు అలా తిరిగి 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 ఆగిపోతుంది. ద ఇంజిన్ ఈజ్ నౌ డిజంగేజ్డ్ ఫ్రమ్ ది ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో అది అలా ఆగిపోతుంది. తర్వాత మనకి ఏదైతే స్పీడ్ కావాలో ఆ స్పీడ్ మనం గేర్ మార్చుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లచ్ని ఇలా ప్రెస్ చేసి ఉంచిందని ఇలా మనం రెడ్యూస్ చేస్తే ఎగ్నెస్ట్ మనం వదిలేసిన వెంటనే ఎందుకు బ్యాక్ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మనకి స్ప్రింగ్ ఫోర్స్ ఉంది కదా, ఈ క్లచ్ స్ప్రింగ్ ఫోర్స్ వల్ల మళ్ళీ బ్యాక్ అగైన్ ఏ పొజిషన్కి అయితే వచ్చిందో ఆ పొజిషన్కి వెళ్ళి ఈ ఫ్రిక్షన్ లైన్ ఈ ప్లేట్లను పట్టుకుంటుంది అన్నమాట. సో ఇది బ్రీఫ్గా సింగిల్ ప్లేట్ క్లచ్ గురించి మీకు అర్థమైంది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మల్టీ ప్లేట్ క్లచ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం సింగిల్ ప్లేట్ క్లచ్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం, దాని వర్కింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు మల్టీ ప్లేట్ క్లచ్ అన్నమాట. సో మల్టీ ప్లేట్ క్లచ్ అంటే మనం ఈ సింగిల్ ప్లేట్ క్లచ్ ఏంటంటే మన మోటార్ వెహికల్స్లో ఎక్కువగా యూస్ చేసే ఈ క్లచ్ అండ్ మల్టీ ప్లేట్ క్లచ్ ఏంటంటే మనం ఎక్కువగా హెవీ వెహికల్స్ అండ్ స్పోర్ట్స్ కార్లో మనం వాడుతూ ఉంటాం. ఈ టూ వీలర్స్లో కూడా వాడతాము కానీ హెవీ వెహికల్స్ అండ్ స్పోర్ట్స్ కార్లో మనం ఈ మల్టీ క్లచ్ అనేది వాడతాం అన్నమాట. సో ఇది కన్స్ట్రక్షన్ కూడా సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా సింగిల్ ప్లేట్ క్లచ్ ఎలా అయితే పనిచేసిందో అలాగే మల్టీ ప్లేట్ క్లచ్ కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే ఇంజిన్ షాఫ్ట్ ఫ్లై వీల్ అండ్ ఫ్రిక్షన్ లైనింగ్ ఇక్కడ చాలా ప్లేట్లు ఉన్నాయన్నమాట, అందుకే మల్టీ అన్నారు. సో మల్టీ ప్లేట్స్ చాలా ప్లేట్స్ ఉన్నాయి అండ్ ప్రెజర్ ప్లేట్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ స్ప్రింగ్ ఉంది. అక్కడ టూ స్ప్రింగ్స్ ఉండేవి మనకి, ఇక్కడ ఓన్లీ సింగిల్ స్ప్రింగ్. సేమ్ క్లచ్ పెడల్ అండ్ ఇది ఫల్క్రము అండ్ ఇది స్ప్లైన్స్ అంటే మనం ఈ త్రూ అవుట్ మనకు రావడానికి అండ్ బేరింగ్. సో ఈ ఇందులో ఏంటంటే మనం సింగిల్ ప్లేట్ వాడే బదులు ఎక్కువ ప్లేట్ అంటే మనకి ఆ క్లచ్చింగ్ పవర్ అనేది ఎక్కువ కావాలన్నమాట. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఫ్రిక్షన్ లైనింగ్ ఉన్న ప్లేట్లు వాడతాము. ఇప్పుడు దీని వర్కింగ్కి వచ్చేసరికి క్లచ్ని మనం ఈ క్లచ్ పెడల్ని ప్రెస్ చేస్తే ఈ కంప్లీట్గా ఈ బేరింగ్ అండ్ ఈ పార్ట్ కాంపోనెంట్ ఇలా బ్యాక్ వస్తుంది ఎగెనిస్ట్ స్ప్రింగ్ ప్రెజర్. సో ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రెజర్ ప్లేట్ కూడా ఇలా బ్యాక్ వస్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్రెజర్ ప్లేట్ కూడా బ్యాక్ వచ్చిందో అంటే ఇదంతా చూసారా, ఇదంతా కూడా ఒకే కాంపోనెంట్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇది బ్యాక్ వచ్చిందో ఇలాగే ఈ కాంపోనెంట్ మొత్తము, సో ఈ ఫ్రిక్షన్ లైన్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. సో ఫ్రీ అయ్యి ఓన్లీ ఇంజిన్ షాఫ్ట్ ఫ్లై వీల్ మాత్రమే రొటేట్ అవుతుంది. ఇది కొంతసేపు రొటేట్ అయ్యి తర్వాత ఆగిపోతుంది. సో తర్వాత మనకి గేరు చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన గేర్ వేసుకున్నప్పుడు స్పీడ్ రెడ్యూస్ చేసుకున్నప్పుడు లేదా ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ క్లచ్ పెడల్ని రిలీజ్ చేస్తే ఎగెనిస్ట్ ఈ స్ప్రింగ్ ప్రెజర్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ దాన్ని ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళి దాన్ని ప్రెజర్ ప్లేటు ఈ ఫ్రిక్షన్ లైన్కి టచ్ అయ్యేలా చూస్తుంది. సో ఇది మల్టీ ప్లేట్ క్లచ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Thank you. Thank you very much.